అబ్బా నిన్న అసెంబ్లీ ఏమన్నా జరిగిందా గవర్నర్ మేడానికి సీఎం సార్ ఎదుర్కొనుడు లోపటికి దొల్గబోవుడు తొవ్వ చూపించుడు మేడం అందరికి నమస్తే పెట్టుడు సర్కార్ రాసిన పాఠం ఉన్నది ఉన్నట్టు చదువుడు సర్కార్ వాళ్ళంతా సప్పట్లు కొట్టుడు సూపరో సూపరు ఇన్ని రోజులు రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు నడుమ జరిగిందంతా మర్చిపోయిన అనుకో రాదుండ్రి అసెంబ్లీ చూసినాక మరి ఆలేమైందంటే లెక్కకైతే గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే కార్యం ముఖ్యమంత్రి సార్ చేయాల్సి ఉంటే అసెంబ్లీకి రాకుండా ముఖ్యమైన మంత్రి గారికి ఒప్ప చెప్పిండు అంత రామన్ననే నడిపించిండిగా తీర్మానం సండ్ర సార్ పెట్టిండు ఫస్ట్ యావత్ జాతికి ఒక స్ఫూర్తిని నింపుతున్న గొప్ప అభినవ అంబేద్కర్ మన కేసీఆర్ గారు అని చెప్పి అటెన్క బిఆర్ఎస్ వివేకన్న మాట్లాడుకుంటా కష్టపడి పూలు పాలు అమ్ముకొని చేసుకుంటున్న వ్యాపారస్తులపైన కాలేజీల వ్యాపారస్తులపై ఐటీ దాడులు చేసుకుంటూ మా బిజినెస్ మీద దాడులు చేసుకుంటూ సరే ఏదైనా మీరు కూడా ఊకున్నారా టైం వస్తే పోలీసులు మా మీద పంపిస్తారు మీరు ఇక బీజేపీ రగన్న సర్కార్ ను గట్టిగానే అడిగిండు ఇచ్చిన హామీలు అమలు కాలేదని సుమారు 890 కోట్ల రూపాయల్ని గజ్వేల్ కి 790 కోట్ల రూపాయల్ని సిద్దిపేటకి మా దుబ్బాక నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన 2020 నవంబర్ నుంచి ఈ రోజు దాకా ఒక్క రూపాయి కూడా మాకు ఎస్డిఎఫ్ కింద ఇవ్వలేదయ్యా దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి నువ్వు రాసింది నేను కాదు 2018 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్ సబ్జెక్ట్ లేదు సరుకు లేదు భజగోవిందం బబ్రాజం మనం గంత ఏం లేదు ఒకదంపుడు ఉపన్యాసాలు టీవీలలో ఎప్పుడు తప్ప దుబ్బాకలా చేసింది లేదు ఏం లేదు ఇవి ఇవ్వాల్సింది రఘునందన ఇవి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా మా దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించిరనే కోపంతోటి పక్క చెప్తున్నా మీతో ఏం కాదు ఊదు గాలది పీరు లేవదు నీ ప్రభుత్వంతో ఏం కాదు అటెన్క కాంగ్రెస్ లోకి కారోల్లోకి నడిచింది పోడు భూముల విషయాన్ని పోదం వీరయ్య గారు ప్రస్తావించినారు వారు లేరు ప్రశ్న అడుగుతారు అధ్యక్ష మళ్ళీ తర్వాత ఉండరు అధ్యక్ష అంటే వారికి అంత ప్రేమ ఉంది అధ్యక్ష చేత కాకుండా చట్టం తెచ్చిన అమలు చేత కాదు మీకు ఇంతలనే మునుగోడ ఎలక్షన్ ముచ్చట వస్తే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేసిండ్రని బట్టి సార్ అంటే మీ నాయకుల్లాగా ఎలక్షన్ అయితుంటే పక్కకెళ్ళి నడిచే అలవాటు మాకు లేదు ఎలక్షన్ ఎక్కడుందో యుద్ధం యుద్ధంలా కొట్లాడతాం తప్పించుకపోము అస్త్ర సన్యాసం చేస్తున్నాం కాదు మేము ఇది కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం మేము వారు లేచిన దగ్గర నుంచి ఒకదప్పుడు ఉపన్యాసం చెప్తా ఉన్నారు సార్ ఏదో సమాధానాలు చెప్తారా కుటుంబ పాలన ముచ్చటెళ్తే తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ బరాబర్ ఇది కుటుంబ పాలన జాబులు ఇస్తలేరని సెంటర్ గవర్నమెంట్ మీద గరమైండ్రు గులాబీ పార్టోళ్ళు అంటే పకోడీ లేసులు కూడా మోడీ గారు గొప్పతనం అన్నమాట అధ్యక్ష బఠానీలు అమ్మేటోడు మోడీ గొప్పతనమే ఇడ్లీ బండి పెట్టుకున్నాడు మోడీ ఉద్యోగమే అటు మండలిల కరెంటు కోతల మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అంత జూటా ఇరం లేకుండా 24 గంటలు ఇస్తున్నామని అధికార పార్టోళ్ళు దబాయించుడు నడిచింది కరెంటు ఉంటే వార్త అన్నాడు కరెంటు పోతే వార్త ఈనాడు అధ్యక్ష కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రైతులు కాదు కదా డిపార్ట్మెంట్ కూడా తెలుసు అధ్యక్ష ఎప్పుడైనా రైతు కరెంట్ రాకపోతే రోడ్ల మీదకి వచ్చేస్తారు ఇప్పుడు ఎక్కడైనా అటువంటి అవకాశం ఉన్నది ప్రభాకర్ రావు గారితో నేను మాట్లాడి నేను ఐ స్పోక్ విత్ హిమ్ నేను ఏదైతే ఉందో నేను మాట్లాడా జగన్ 24 గంటల విద్యుత్ సరఫరా జరిగి ఉండి ఉన్నట్టయితే నేను మీకు క్షమాపణ చెప్తాను అటెన్క అసెంబ్లీ వాయిదా పడ్డది సోమవారం నాడు బడ్జెట్ పెడతారు